ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు జనవరి నెల 26వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తనలు 118వ అధ్యాయము 6వ చరణము. మరి ఉదయ కాల సమయమందు మన దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. ఆయన మన పక్షముగా ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఈ లోకానుసారమైన ఆలోచనలతో సతమతమవుతూ లోకంలో మునిగిపోయి కొన్నిసార్లు మనము దేవుణ్ణి విడిచిపెట్టే వారమవుతున్నాము. అయినా ఆయన మనల్ని చేయి విడవక మనల్ని ఆయన కృపచేత ఆయన కనికరం చేత ముందుకు నడిపిస్తున్న దేవుడు. ఆయన దయగలిగిన రాజు, వాత్సల్యం కలిగిన తండ్రి. ఆయన మన పక్షముగా ఉన్నాడు. మరి మనుషులు మీద ఆధారపడుతూ మనుషుల యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ, మనుషుల మెప్పు కొరకు ఆశిస్తూ, మనుషులను ఆధారం చేసుకుంటూ జీవిస్తున్న మన జీవితాలు ఫలింపు లేకుండా ఉండిపోతున్నాయండి. ఎప్పుడైతే మనం మనుషులను ఆధారం చేసుకుంటున్నామో మనం దేవుని యొద్దకు మన మనసు వెళ్ళదు, మనుషుల వైపే లాగుతుంది. ఆ మనుషుల ద్వారా కూడా మరి కొన్నిసార్లు అవమానాలు, నిందలు, ఎన్నో అపహేళనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అదే దేవుణ్ణి ఆశ్రయించిన వారమైతే ఆ మనుషుల ద్వారానే ఆయన ఉన్నతమైన సహాయం మనకి అందించే దేవుడు. ఆయన నీ పక్షముగా ఉన్నానని ఉదయ కాల సమయమందు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఇంటి వారే నిన్ను గూర్చి అపహేళన చేస్తున్నారేమో, నిన్ను ప్రేమించే మనసు వారికి లేకపోయిందేమో, నీకు కష్టకాలంలో నీ యొక్క కష్టం వాళ్ళకి హేళనగా అనిపిస్తుందేమో, వారి దృష్టికి అపహేళనగా నీ ఉన్నావేమో. కానీ ఎవరు ఏ రీతిగా నిన్ను చూచినా, ఎటువంటి పరిస్థితి నీకు ఎదురైనా దేవుడు మాత్రం కనికరం కలిగిన దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి పరిస్థితిని ఎదుర్కొని జీవించగలిగితేనే సాత్వికముతో, వినయ మనస్సుతో, సుబుద్ధితో నీవు ఆయన మీద ఆధారపడి జీవించితేనే కానీ ఈ లోకాన్ని నీవు జయించలేవు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. అంత్యకాలంలో మనుషులు స్వార్థప్రియులు, అసూయపరులు, ఈర్షగల వారు, కలహప్రియులు, అతిద్వేషులు, బెంకములాడివారిని ఎన్నో రకాలుగా మరి భక్తుని చేత దేవుడు రాయించాడు. మరి ఈ అంత్యకాలపు దినంలో భయంకరమైన పరిస్థితులు మనం బయట చూస్తున్నాం, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులను చూస్తున్నాం. అయినా సరే మన బాధలు మనయే, మన కుటుంబ సమస్యలు మనయే, ఎదుటి వారి గురించి ప్రార్థించలేని పరిస్థితి అయిపోయింది, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయని చింతలేదు, ఇంకా అనేక మందికి సువార్త ప్రకటించబడలేదనే ఆలోచన లేదు, దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థించేవారుగా లేము, ఎప్పుడు మన సమస్యలు, మన కుటుంబం, మనం బాగుంటే చాలు అనే దౌర్భాగ్యపు స్థితిలోనే ఈనాటి క్రైస్తవ జనం ఉండిపోయింది. దేవుడు అందుకే చింతిస్తున్నాడు. మరి ఆయన మార్గంలో మనం ఉండాలి. మనలో ఉన్న మరి ప్రతి విధమైన దురాశలను తీసివేసి మనం ఆయన చిత్తం కొరకై వెతికి దాని నిమిత్తం ప్రార్థించాలి. దేవుడు మన పక్షంగా ఉన్నానని మాట్లాడుతున్నాడు. నేను భయపడను, నరులు నాకేం చేయగలరు. నేను ఎందుకు భయపడాలి దేవుడు నా పక్షంగా ఉన్నప్పుడు అని భక్తుడు చెప్తున్నాడు. మరి అటువంటి ధైర్యం నీవు కలిగి ఉన్నావా ప్రియ సహోదరి? నువ్వు దేనికి ప్రతిదానికి కృంగిపోతున్నావు, దిగులు పడుతున్నావు? ఈ దినమందు దేవుడు నాతోనూ మాట్లాడుతున్నాడు, మీతోనూ మాట్లాడుతున్నాడు. నరులు మనకేమీ చేయలేరండి. వీలైతే నాలుగు మాటలు మన మీద అబద్ధ సాక్ష్యం చెప్తారు, కానీ మనల్ని ఉద్ధరించేవారు ఎవరు ఈ భూమి మీద లేరు, దేవుడు తప్ప. మరి
మనల్ని అపహేళన చేసే నరుల వైపు మనం చూడక జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ ఆయన మన పక్షముగా ఉన్నాడని నమ్ముతూ ధైర్యాన్ని తెచ్చుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాల సమయమందు మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై మీకు వందనాలు. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు దేవా, నీతి గలవారమై ప్రభువా, మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగిన బిడ్డలుగా ఉండటకు సహాయాన్ని దయచేయండి. మీరు మా పక్షముగా ఉన్నారు. నరుల వైపు మా మనసు మళ్ళకుండా నాయన, దేని నిమిత్తం మేము భయపడకుండా దేవా, మీ కనికరము ప్రభువా, మీ కృప మా ఎడల సమృద్ధిగా అనుగ్రహించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి మన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.